శ్రీ మాస్టర్ నిజంగా ఎవరికైనా ప్రతిబంధం అంటే గనా చాలా కష్టపడి తనవంతు ఏ కోణంలో అయినా సరే సహాయం అందించి అది ఏ విషయంలోనైనా సరే వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించడానికి కర్త కర్మ క్రియ అవడంలో అతనికి అతనే సాటి ఈ శుభ సందర్భంగా మాస్టర్ చార్విక్ నాయక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన గతంలో చేసినటువంటి ప్రయాణాన్ని ఎదురైనటువంటి మలుపుల్ని కొన్ని జ్ఞాపకాలు మనతో పంచుకోవాల్సిందిగా నేను బషీర్ మాస్టర్ గారిని కోరుతున్నాను. ప్లీజ్ బషీర్ మాస్టర్. థ్యాంక్ యూ అండి. తర్వాత కేక్ కటింగ్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. అయితే మా ఫ్రెండ్స్ ఈ మంచి అంటే మంచి జోక్స్ తోటి ఈ కేక్ కటింగ్ తర్వాత మనం ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. ఐదు మంది ప్రముఖులు ఏదో ఇంపార్టెంట్ వర్క్ పైన బెంగళూరుకి వచ్చారు, కానీ ఇక్కడ లైటింగ్ డెకరేషన్, ఈ మైక్ సౌండ్స్, మిత్రులందరూ హడావుడిగా పైకి ఫిఫ్త్లోకి ఎక్కుతుంటే ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక ఐదు మంది ప్రముఖులు వచ్చి వెనకాల కూర్చున్నారు. కానీ వాళ్ళలో వాళ్ళు గుసగుసలు ఆడుతున్నారు. ఏం గుసగుసలు ఆడుతున్నారో నాకు తెలియట్లేదు. వాళ్ళ నాకు ఎల్బి శ్రీరామ్ మాత్రం తెలుసు. అతను పిలిచి స్టేజ్ మీదకి అడుగుదాము. ఎల్బి ఐదు మంది ప్రముఖులు ఎవరు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాఘోపాల్ రావు గారు, ఎల్బి శ్రీరాము, కృష్ణ, శ్రీహరి, అమరేశ్వరి. నాకు తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారిని అడుగుదాము. వాళ్ళు వెనకాల కూర్చొని గుసగుసలు ఆడుతున్నారు. మనం ఇక్కడ అరేంజ్ చేసినటువంటి చార్విక్ నాయుడు పుట్టినరోజు బాగా అరేంజ్ చేసామా, బాగా అరేంజ్ చేయలేదా, ఎందుకే వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏం తెలుసుకున్నాం. నమస్తే అండి ఎల్వి శ్రీరామ్ గారు, మీరు వెనకాల కూర్చొని గుసగుసలు ఆడుతున్నారు కానీ మాకు అర్థం కావట్లేదు మా చార్విక్ నాయుడు బర్త్డే బాగా అరేంజ్ చేసామా లేదా అని సందేహంగా ఉన్నాం. ప్లీజ్ దయచేసి మాకు కూడా తెలియజేస్తుందిగా కోరుతున్నా. రమేష్ గారు కదా, అదేం చేస్తారు ఇంకా గుర్తుపెట్టా, హైదరాబాద్ లో మా అల్లుడి గారు లెటర్ చెప్పింది మీరే కదా. ఓకే రాఘోపాల్ రావు గారు, ఎల్బి శ్రీరామ్ గారు విషయం చెప్పట్లేదు, మీ పైన చెప్పారు. రాఘోపాల్ గారు ప్లీజ్ దయచేసి మీరు వచ్చి మా చార్విక్ నాయుడు మాస్టర్ చార్విక్ నాయుడు బాగుంటే ఎలా అరేంజ్ చేస్తాము, మీరు వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎల్బి శ్రీరామ్ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఎల్బి శ్రీరాము వారని అవ్వ ప్రసారాలు కొట్టిడు, కామెడీ ఆటకి ఎక్కువ, హీరోకి తక్కువ. ఈయనేదో చిరంజీవి సినిమాల్లో విలన్గా పనికొస్తారు కానీ డ్యాన్స్ ప్రోగ్రాం గురించి నేను చెప్పదలుచుకోలేదు. వెనక కృష్ణ గారు ఆయనేమో చెప్పదలుచుకుంటే చెప్పాను. ఓకే కృష్ణ గారు, ఎల్బి రాఘోపాల్ రావు గారు మీరు వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నారు. కృష్ణ గారు దయచేసి మీరు వచ్చి మన మాస్టర్ చార్విక్ నాయుడు బాగుంటే ఏ విధంగా అరేంజ్ చేస్తారు చెప్పాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే మీద టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, చేతులు కట్టి డ్యాన్స్ వేసిన తర్వాత విద్యార్థులైపోయిన ఇష్ట కష్టపడి చదివి తల్లిదండ్రులు నిలబెట్టినప్పుడే మీరు నిలబడి విద్యార్థులు తీసుకుంటారు. వెనక నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏమంటే చెప్పదలుచుకో చెప్పాలనుకోండి. ఓకే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ మీ పని చెప్పారు, దయచేసి మీరైనా సరే ఈ ఫంక్షన్ ఎలా ఉందో చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం, పుట్టినరోజు అద్భుతంగా రైన్ చేశారు, ఆకట్టడం వచ్చారు అన్నవరం అన్ని కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఉద్దేశంతో చేస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే మీరు పెద్ద మనసు దాన్ని సర్దిద్దుకోవాలి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని డైలాగ్స్ ఉన్నాయి, పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పాలనుకుంటున్నా. కానీ పుట్టినరోజు మనం అందరూ నవ్వించడానికి వచ్చాం మాస్టర్ చార్విక్ నాయన్, కానీ బాగా వాయిస్ అంటారంటే ఏడు మొదలెత్తున్నాడు కాబట్టి చెప్పలేకపోతున్నా. అయితే ఆర్టిస్ట్ డైలాగ్స్ అని చెప్పండి. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అనుకుంటున్నారా, వారణాసులో బ్రతుకుతున్నాడు తన మొత్తం మార్చిద్దామనుకుంటున్నారా, అది రక్తం అది పౌరుషం.
ఆ ప్రభుత్వం జరిగిందని ఈ ప్రభుత్వం జరిగిందని ఆ ప్రభుత్వం ఒకరి మీద ఇద్దరు పోటీ పెట్టుకొని ప్రజల సంబంధాలు చేస్తున్నారు. అభ్యంగా నా కొడుకుల కలుస్తే కలుస్తా కలుస్తే ఎలుస్తా అందుకే కుమారుడు భక్తులే సెలెక్ట్ చేస్తారు. చెప్పండి కొడుకు మీరు వెరగచ్చి మాట్లాడుకున్నది నువ్వు రాయలసి మా పులి పెట్టివి ఈ చెప్పండి కొట్టాలి రెండు చంద్రకాంత్ పళ్ళు ఎలా ఉంది అందరూ అన్నం తింటారు నేను దేశాన్ని తింటారు పంచామృతాలు తాగడానికి ఒక శరీరం కావాలి ఆ శరీరమే నేను తెలుసుంటుంది మీకు ఎవరని అమరేష్ మరి హిందీ అండ్ టాలీవుడ్ దాంట్లో ఒక మంచి వీలు అనమాట. అమరేష్ వాయిస్కే మాస్టర్ చార్లీ దయానందనతో వస్తున్నాడు. ఇంకా బాలకృష్ణ వాయిస్ అంటే చాలా పవర్ఫుల్ ఉండేది. అసెంబ్లీ సీటు కాదు కదా ఓపెన్ చూస్తారా ఫస్ట్ స్టేజ్ పైకి ఎక్కినాడు చార్విక్ నాయకుడు చార్విక్ నాయకుడు అనుకుంటాడు కంటెంట్ లేని కట్టప్ ఏమనుకుంటాడు. ఇప్పుడు అర్థం ఏంటది అంత ఏందో పర్లేదు కొంచెం కంటెంట్ ఉంది కట్టప్ అని ఎందుకంటే ఈ తెలివితేటలు అనేటివి ఎవరు అవకాశము కాదు. ఏ వయసులో ఎవరికి ఎన్ని తెలివితేటలు రావచ్చు మనకున్న జ్ఞానం సముద్రం లాంటిది. అంటే మనకు గురువులు బోధించే దాంట్లో గురువులకు ఒక చుక్క తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు గురువులు బోధించే మనకు చుక్కలో ఉంటే మనకు తెలిసిండేది ఎంత ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత మనం గ్రహించాలి. కాబట్టి ఎవరైనా మిత్రులు ఉంటే సింగర్స్ ఉన్నా కానీ ఈ శుభ సందర్భంగా ఈ శుభదినంగా వచ్చి మంచి పాట పాడాలని కోరుతున్నాను. ఎవరైనా సరే డైలాగ్స్ అయినా ఒకటి సాంగ్ అయినా సరే డ్యాన్స్ అయినా సరే ఎందుకంటే కొన్ని కొన్ని అవకాశాలు కొన్ని కొన్ని సందర్భాల్లోనే దొరుకుతాయి ఎల్లప్పుడూ దొరకవు. కాబట్టి ఈ అంది వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని మీకంటూ మిత్రుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎవరైనా ప్లీజ్ లోటు చీక ముందు సింహం ముందు కాదు వేణుగోపాల స్వామి మంజనా స్వామి నారాయణ స్వామి పుట్టిన వాడే పుట్టిడే చచ్చిపోతే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కావాలని ముఖ్యమంత్రి పెట్టిన మా నాన్న లక్ష్మీ నరసింహస్వామిని వాయిస్ లెస్ తగ్గించినా బాగా ఇబ్బంది పడతాను. ఇంకొకసారి మరొకసారి ఈ ఒకే ఒక్క మాట కోసం ప్రేమ ప్రేమ అంటూ నీ వెంట 3 సంవత్సరాలు పిచ్చి కుక్కలా వెంట పెట్టాను కానీ నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను నా సర్వస్వంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు వచ్చే ప్రేమ నాకు అవసరం లేదు. మీరు మాలాంటి మంచి వారిని నమ్మరు. ఎవరైతే ఈ మాయమాట చెప్పి మోసం చేస్తారో అలాంటి వారిని నమ్ముతారు. నా లాంటి మంది ఎంతో యువకులు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో ఎంతో వేల మంది యువకులు అమ్మాయి ప్లీజ్ వెల్కమ్ సార్. దయచేసి అందరూ వచ్చి కూర్చోవలసింది కోరుతున్నా. ఇప్పుడు ఇప్పుడే మిత్రులు అందరూ మాస్టర్ సర్వీస్ నాయుడు శుభదినం పుట్టినరోజుకు రావడం చాలా ఆనందంగా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే బంధువులు ఏదైనా ఫంక్షన్ పిలిస్తే బహుశా రాకపోవచ్చు అబ్బాయి కరోనా టైంలో ఎందుకులే